ఫ్రెండ్స్ అంటే అందరు ఎట్లు రన్న అబ్బా కిర్రాకు పుట్టిత్తురన్న మొత్తం వర్షిని అయితే అందాల వర్షం కురిపిస్తుంది మరి రాఘేంద్ర సార్ పర్యవేక్షణలో జరుగుతుందట మొత్తం పండ్ల పండ్ల సంగతి పక్కకు పెడితే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పండులాగా కనపడుతున్నారు ఎవరి మీద ఎక్కడ ఏ పండు వేసిండో అర్థం కావట్లేదన్న సినిమా ఖచ్చితంగా సినిమాలు చూడాల్సిందే వాళ్ళు కూడా లీక్ చేస్తలేరు ఖచ్చితంగా రియల్ గా కూడా ఎవరి ఎవరి మీద ఏ పండు వేసిరని అన్న సుధీర్ ఎలా ఉన్నా సుడిగాలి సుధీర్ ఎలా అనిపిస్తుంది సుడిగాలి సుధీర్ అన్న సూపర్ గా అనిపించింది ఏదో చిన్న చిన్న ట్రైలర్లో అయితే చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది దీపికా పిల్లి దీపికా పిల్లితో చేశాడు ఆమె పిల్లి అయితే మనోడు టైగర్ లాగా చేయొచ్చు నాకు తెలిసి ఖతర్నాక్ అనిపించింది ట్రైలర్ అయితే సినిమా వెయిటింగ్ సినిమా కోసం అయితే వెయిటింగ్ అన్న ఫ్యాన్స్ కి అయితే పండుగ ఖచ్చితంగా మంచి హిట్ కొడతాడంట ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంతకుముందు సినిమాలో అన్ని యావరేజ్ గా ఆడినాయి కదా ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ కొడతాను ఎందుకంటే రాఘవేంద్రరావు సార్ డైరెక్ట్ పర్యవేక్షణలో వస్తుంది ఆయన ఫ్యామిలీ చూడదగ్గగా ఉంటే కొంచెం రొమాంటిక్ ఎక్కువ ఉంటుంది కానీ మస్త్ అనిపిస్తాను పెద్ద ప్రొడక్షన్ లో ఇంతమంది పెద్ద యాక్టర్లతో సుధీర్ సుధీర్ అసలు నిజంగా ఆయనకు మరో జన్మ అది రాఘవేంద్రరావు సార్ డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ అయినా కానీ ఆయన పర్యవేక్షణలో అవుతున్నాను అది ఎంత సినిమా ఎంత చిన్న సినిమా అయినా ఒక పెళ్లి సందడిలాగా మంచి మంచి ఒక మంచి క్యూట్ సినిమా లాగా ఉంటే చాలా బాగుంటుంది నిజంగా సుధీర్ అన్న అయితే రాఘవేంద్రరావు సార్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోలేదు అసలు అవసరం అయితే ఆయన ఆ రాఘవేంద్రరావు సార్ ఫోటోని రాఘవేంద్రరావు దేవుడు ఉన్నాడుగా రాఘవేంద్ర దేవుడు ఉన్నాడుగా అలా పూజించుకోవాలి సుధీర్ అన్న అయితే థ్యాంక్ యూ అన్న.